బీసీలు ఆ నేతకు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చినట్లు? బీసీలు ఏమైనా ఆమెకు తమ బాధ్యతలు అప్పగించారా? గతంలో ఏనాడు గుర్తుకురాని బీసీ నేతలు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చినట్లు? బీసీల కోసం ఉద్యమిద్దామంటూ ఎన్నడూ కనీసం కలవని వారిని సైతం కలుపుకొని వెళ్లేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నట్లు? బీసీ ఉద్యమ నేతలు సైతం ఆశ్చర్యపోయేలా ఉద్యమిస్తున్నారు. ఇంతకు ఆ నేత ఎవరు, ఎందుకోసం బీసీ జపం చేస్తున్నట్లు? బీఆర్ఎస్ పార్టీకి అధికారం పోయినప్పటి నుంచి బీసీల గురించి ఎమ్మెల్సీ కవిత బాధపడిపోతున్నారు. బీసీలు పడుతున్న బాధల గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే పనిగా బీసీల గురించి డిమాండ్లు చేస్తున్నారు. తెలంగాణలో బీసీ నినాదంతో బీఆర్ఎస్ ముందుకెళ్తోందా? బీసీలను తమ వైపు తిప్పుకునే బాధ్యతను బీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్సీ కవితకు అప్పగించిందా? తెలంగాణ అసెంబ్లీలో పూలే విగ్రహం డిమాండ్ అందులో భాగమేనా? అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలు తమకు అండగా నిలిచారని బీఆర్ఎస్ భావిస్తోందా? పార్లమెంటు ఎన్నికల్లో బీసీల ఓటు బ్యాంకును మరింత పదిలం చేసుకునే ప్లాన్ బీఆర్ఎస్ చేస్తోందా? తాజాగా బడ్జెట్లో బీసీలకు 20,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కకు లేఖ సైతం రాశారు. మహాత్మా జ్యోతిరావు పులే బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చేర్చిందని గుర్తు చేశారు. అంతేకాకుండా బీసీ సంక్షేమానికి రానున్న 5 ఏళ్లలో 100,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిందని, ఎంబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని ప్రస్తావించారు. ప్రతి జిల్లా కేంద్రంలో 50 కోట్ల వ్యయంతో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలను నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో బీసీల సంక్షేమం కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయించాలని కోరారు. బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పనిచేయాలని, అందుకు బీసీలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం గురించి సైతం రాజకీయాలు చేశారు. అది కంటిన్యూ చేస్తూనే కొత్తగా బీసీ నిధుల గురించి మాట్లాడటం ప్రారంభించారు. బీఆర్ఎస్ లో ఓ బీసీ నేతతో ఇలాంటి డిమాండ్లు చేయించిన ఓ అర్థం ఉంటుందేమో, కానీ ఇలా కవితతో బీసీ ఉద్యమం నడిపించడం కాస్త ఎబ్బెట్టుగా ఉంటుందని సెటైర్లు వేస్తున్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో కల్వకుంట్ల కవిత ఏనాడు బీసీల గురించి పట్టించుకున్నది లేదు. కానీ అధికారం కోల్పోగానే బీసీలు ఒక్కసారిగా గుర్తుకొచ్చారు. అది ఎంతలా అంటే, ఎన్నో ఏళ్లుగా బీసీల కోసం పోరాటం చేస్తున్న నేతలను సైతం మర్చిపోయేలా. ఇలా కవిత సందర్భాన్ని చూసుకుని ఉద్యమాలు చేయడం, అవి అమల్లోకి వచ్చాక తన వల్లే సాధ్యమైందని చెప్పుకోవడం పొరపాటిగా మారిపోయింది. తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మలను తన వల్లే కీర్తి వచ్చిందని చెప్పుకోవడం నుంచి మొన్నటి మహిళా రిజర్వేషన్ అంశం వరకు అన్నిట్లో ఉద్యమం చేసినట్టు, తన వల్లే అవి సాధ్యమైనట్లు చెప్పుకుంటుంది. ఇంకా ఇలా ఎన్ని రోజులు మోసం చేస్తావు అనే వాళ్ళు సైతం లేకపోలేదు. బీసీ కులగణన చేస్తానని తెలంగాణ ప్రభుత్వం చెప్పగానే బీసీ నినాదాన్ని కవిత ఎత్తుకున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేస్తే అది కూడా తన ఖాతాలో వేసుకునేందుకు కవిత సిద్ధమయ్యారేమో అని సెటైర్లు వేస్తున్నారు.